సంకీర్తన కట్టెదుర వైకుంఠము. రచన శ్రీ అన్నమాచార్యులు వారు. రాగము హిందోళ రాగము. తాళము ఆది తాళము. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈనాటి వీడియోలో కట్టెదుర వైకుంఠం అనే అన్నమాచార్యులు వారి సంకీర్తన కీబోర్డుపై ఎలా ప్లే చేయాలో, వాటి యొక్క స్వరాలు, వాటి యొక్క రాగం గురించి ఇవాళ తెలుసుకుందాము. ఈ సంకీర్తన హిందోళ రాగంలో ఉంది. హిందోళ రాగము 20వ మేళకర్త రాగమైనటువంటి నటభైరవి రాగం యొక్క జన్య రాగము. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాం. స్వరస్థానాలు ఆరోహణ షడ్జమము, సాధారణ గాంధారము అంటే ఘాటు, శుద్ధ మధ్యమము మావన్, శుద్ధ దైవతము దావన్, తర్వాత కైసిక్ నిషాదము నీటు, తర్వాత తారాస్థాయి స. ఇవి ఆరోహణ. అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. తారాస్థాయి స, కైసిక్ నిషాదము నీటు, తర్వాత శుద్ధ దైవతము దావన్, శుద్ధ మధ్యమము మావన్, తర్వాత సాధారణ గాంధారము ఘాటు, తర్వాత షడ్జమం. ఇవి హిందోళ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు. సో ఫ్రెండ్స్, మొదటగా పల్లవి యొక్క సాహిత్యము, స్వరాలు, తర్వాత చరణాల గురించి తెలుసుకుందాము. మీ అందరికీ ఒక విన్నపము. నేను స్క్రిప్ట్ నొటేషన్స్ యొక్క స్క్రిప్ట్ నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను డ్యూ టు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో ఈ వీడియోను 1-2 సార్లు చూసి ఆ నొటేషన్స్ రాసుకొని సాధన చేయండి. సరేనా ఫ్రెండ్స్? పాట విందామండి. వింటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్టెదుర వైకుంఠము తర్వాత కానా చైన కుండ ధనిస ధనీద మగస ధనిస ధనీద మగస కానా చైన కుండ. తర్వాత టెటలాయ మహిమలే సగమదాద మద మద సగమదాద మద మద టెటలాయ మహిమలే. తిరుమల కొండ నీ ససని సగమగ తిరుమల కొండ తిరుమల కొండ గసని దనీసా గసని దనీసా తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. ఇది 2 సార్లు ప్లే చేయాలి. సో మొత్తం పల్లవి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. నిదానంగా ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఫ్రెండ్స్, పల్లవి తర్వాత ఒక బిట్ మ్యూజిక్ ఉంది. దాని యొక్క స్వరాలు గమనిద్దాం. సాని గ సాని గ సాని గ మగ సాగ సాగ మదని సా. ఇది 2 టైమ్స్ ప్లే చేయాలి. సాని గ సాని గ సాని గ మగ తర్వాత తర్వాత సమగ గమ మనిద దని సగ సని గమ సమ. మొత్తం ఒక్కసారి సో ఫ్రెండ్స్, ఇవి బిట్ మ్యూజిక్ యొక్క స్వరాలు. తర్వాత మొట్టమొదటి చరణము వెలసినది కొండ దని దమ దమ దాద దని దమ దమ దాద వెలసినది కొండ. ఏ దేశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, ఏ దేశ పుణ్యరాసులే సాగమని నిని సదా సాగమని నిని సదా ఏ దేశ పుణ్యరాసులే ఏరులైనది కొండ దాని సమగ సని ధని సా దాని సమగ సని ధని సా ఏరులైనది కొండ. తర్వాత గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. మామమ గాదిలి బ్రహ్మాదిలో మామమ గమగ కముల సనిద కొనల కొండ నిసగస మామమ గమగ సని దని సగస. శ్రీదేవుడుండేది శేషాద్రి కొండ, శ్రీదేవుడుండేటి సమమాగ సని దని సా శేషాద్రి కొండ దని సమమాగ సని దని. శేషాద్రి కొండ సని మదని శేషాద్రి కొండ దని సమగ సని మదని. మొత్తం చరణము ఒక్కసారి నిదానంగా ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇవి మొదటి చరణం యొక్క స్వరాలు. తర్వాత మళ్ళీ పల్లవి మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, మొదటి చరణం తర్వాత ఒక మ్యూజిక్ బిట్ వస్తుంది. ఆ మ్యూజిక్ బిట్ యొక్క స్వరాలు గమనిద్దాం. తర్వాత తర్వాత ఒకసారి నెమ్మదిగా ప్లే చేసి చూపిస్తాను. మొత్తం ఒక్కసారి. ఇవి మ్యూజిక్ బిట్ యొక్క స్వరాలు. తర్వాత రెండవ చరణము. రెండవ చరణంలో కూడా మొదటి చరణంలోని స్వరాలే ఎక్కువ వర్తిస్తాయి. చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప స్వరాలలో తేడాలు ఉండవు. ఇది మీరు బాగా గమనించండి. మృగజాతులై చెరించె కొండ దగని సని దమ గమని దమ. దగని సని దమ గమని దమ. తర్వాత నిర్వహించి జలధులే చిత్త చరులైన కొండ. నిర్వహించి జలదులే మగమదా దని సదా. మగమదా దని సదా నిర్వహించి జలదులే. ఈ స్వరాలు పైన కూడా వచ్చాయి. నిట్ట చెరువులైన కొండ దాని సగా సని దని సా. తర్వాత లైన్ ఊర్వి తపస్సులే తరువులై నిలచిన కొండ. మా మమ గమ గమ మమ గమ గస నిసగస. మా మమ గమ గమ మమ గమ గస నిసగస. ఊరి తపస్సు తరులై నిలచిన కొండ. ఓకే. తర్వాత పూర్వపు టంజనాద్రి పొడవాటి ఈ కొండ. మా మగ సని ధని సా పూర్వపు టంజనాద్రి. మామగసానిదనిసా పొడవాటి కొండ దనిసమగా సనిమదని పొడవాటి కొండ. సో ఈ చరణం అంతా అర్థమైంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్, కట్టెదుర వైకుంఠము అనే అన్నమయ్య గారి సంకీర్తన యొక్క స్వరాలు, సాహిత్యము మీరు తెలుసుకున్నారు కదా. మరి సాధన చేయండి, పర్ఫామ్ చేయండి. బహుశా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ను ఎనేబుల్ చేసుకోండి. ఆ విధంగా చేయటం వలన నా ఛానల్ నుంచి వచ్చే వీడియోల నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.